అసలు రహస్యం ఈరోజు కథ శ్రీపురం జమీందారు తన దగ్గరకు పని వచ్చే వాళ్ళను మూడు ప్రశ్నలు అడిగి వాటికి సరైన సమాధానం చెప్పిన వాళ్ళకు మాత్రమే పనిలోకి తీసుకునేవాడు ఒక్కొక్కసారి ఆయన ప్రశ్నలు అతి సామాన్యంగా ఉండి సులభంగా జవాబు చెప్పగలిగేవారు మరొకసారి ఎవరికి అంతు పట్టలేని విధంగా కఠినంగా కూడా ఉండేవి చెంగయ్య అనే చెవిటివాడు ఒకసారి ఆయన దగ్గర పని కోసం వెళ్ళాడు జమీందారు అని పరీక్షగా చూసి ఒకసారి పోయినా సులభంగా సంపాదించుకోగలదు ఏది అని అడిగాడు డబ్బు అన్నాడు చంగయ్య ఒకసారి పోతే మళ్ళీ ఎప్పటికీ దొరకనిదేది అని అడిగాడు రాత్రి పగలు అన్నాడు చంగయ్య తడిమొబ్కోకుండా సాయం చేసిన వాడికి సాయం పొందినవాడు ఎంతకాలం కృతజ్ఞతడిగా ఉండాలి అని ప్రశ్నించాడు జవా జమీందారు బ్రతికి ఉన్న అన్నాడు చంగయ్య జమీందారు ఈ జవాబులకు చాలా సంతోషించి చెంగయ్యకు పని ఇచ్చాడు అయితే కొద్ది రోజుల్లోనే ఆయనకు వాడు చెవిటివాడని తెలిసి ఒరే ఆ రోజు నా ప్రశ్నలకు ఎలా సమాధానం చెప్పావురా అని గట్టిగా అరిచాడు అంత గట్టిగా అరిచి అడిగిన ప్రశ్న వినిపించడంతో చెంగయ్య అయ్యా తమరు అడిగిన మూడు ప్రశ్నలు నా జవాబులు ఇంకా నాకు గుర్తున్నాయి ఏం కావాలి నీకు అని అనుకొని డబ్బు అన్నాను నువ్వు ఎప్పుడు పని చేయగలవని అనుకొని రాత్రి పగలు అని చెప్పాను మరి మూడో ప్రశ్నగా ఎంతకాలం పని చేయగలవు అని అడిగారనుకొని బ్రతికిన నాళ్ళు అన్నాను అన్నాడు సంగతి తెలిసిన జమీందారు ఓడి చెవిటి వెదవా ఇదా నువ్వు నా దగ్గర పని సంపాదించటానికి కారణం మరేం పర్వాలా నీలాంటి తెలివోడికి పనివ్వటం మంచిదే అయ్యింది అని జమీందారు కూడా నవ్వుకున్నాడు మరి ఈ కథ ఇంతటితో సమాప్తం నా ఈ కథ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్